2001 నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అక్రమంగా ఏ రోజైతే ఏ ఆధారాలు లేకుండా అన్యాయంగా రిమాండ్ కి తరలించారో ఆ రోజు నుంచి కూడా మేము మా ఆందోళననే వ్యక్తపరుస్తున్నాం మేడం గౌనమ్మ గారు కూడా వెళ్లి చూసి వచ్చిన తర్వాత ఎక్కడ ఎట్లాంటి సౌకర్యాలు కూడా లేవు చాలా భద్రతా లోపం ఉందని బయటికి వచ్చి చెప్తే ఆ రోజున ఆ వయసులో ఆయనకి చల్లనీళ్లు ఇస్తున్నారని చెప్తే ఈ వైసీపీ మంత్రులు పనికిమాలిన మంత్రులందరూ కూడా చల్లనీళ్లు ఇస్తున్నారంట ఆ వేండిలు కావాలంటే అయి పెట్టాలి చాలా వెంగ్యంగా హాలనగా మాట్లాడినటువంటి మాటలను చూసాం మేము ఎందుకు చెప్తున్నామండి ఆయన వయసు రీచా చెప్తున్నాం ఆయనకు ఉన్నటువంటి స్కిన్ ప్రాబ్లం రీచా మేము చెప్పాం ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం మేము గట్టిగా ఫైట్ చేస్తూనే ఉన్నాం చాలా శాంతియుతంగా చెప్పి చూసాం కానీ ఈ రోజున ఏమైందండి ఆ రోజు జైల్లో డెంగ్యూ వ్యాధితో చనిపోయినప్పుడు కూడా అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు జైలు అధికారులు పరిసరాలని కూడా మేము చెప్పడం జరిగింది ఈ రోజున ఏమైందండి అక్కడ వాటర్ ట్యాంక్ లో నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించాలని ఒక కుట్ర జరుగుతుందనేసి ఈ రోజున యావత్ తెలుగు ప్రజలందరూ టీడీపీ నాయకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న జైలు అధికారి కూడా చెప్పారు కదా మా అనుమానాన్ని వ్యక్తం చేశాం డ్రోన్లు పేలుతున్నాయి అంటే ఏంటండి ఒక అగంతకుడు కూడా లేఖ రాసినట్టుగా సమాచారం ఉంది మేము జైలు మీద దాడి చేస్తామని ఎక్కడికి దారిపోతుంది ఎక్కడికి దారి తీస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారని ప్రజలందరూ కూడా గుండె గుప్పెట్లో పెట్టుకుని ఈ రోజున భయభ్రాంతులకు గురవుతున్నారండి ఈ రోజున చూసాం లోకేష్ బాబు గారు బోనమ్మ గారు కూడా వెళ్లి చూసొచ్చారు ఆ తండ్రిని భర్తని చూసొచ్చారు బయటకు వచ్చి ఏమి చెప్పలేక మనోవేదనతో బాధతో ఈ రోజున మీతో ఏం చెప్పలేకుండా వెళ్లిపోయారు అక్కడ పరిస్థితి అండి ఆయనకు ఆల్రెడీ స్కిన్ అలర్జీ వచ్చేసింది పాపం చిన్న మీద కానీ చేతుల మీద చెస్ట్ మీద ఇవన్నీ కూడా పుళ్ళు వచ్చేసినాయండి ఈ రోజున 12వ తారీఖున మీరు టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ లో ఏమైనా ముంబై వెళ్ళి రావాలండి ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నా ముంబై వెళ్ళి మీకు రిపోర్ట్లు రావాలా సాయంత్రానికి వచ్చేస్తాయి కదా ఆ రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలేదు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఎందుకు మీరు స్టార్ట్ చేయలేదు మేము పర్సనల్ డాక్టర్స్ కూడా అలౌ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా మేము చెప్పడం జరిగింది ఇవన్నీ సజ్జల కావలసిన సజ్జల నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు ఇమీడియట్ గా ఆయనకు ఆరోగ్యానికి ఏమన్నా అయితే మాత్రం రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. Thank you.